నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. చిన్న పరిశ్రమలకు ఊతం, రీస్టార్ట్ ప్యాకేజీని ప్రారంభించిన సీఎం. కార్మిక హక్కులను కాలరాయొద్దు, అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్. భావనడి భగభగ, నిప్పుల కొలిమిని తలపిస్తున్న నగరం, విలవిల్లాడుతున్న జనం. నగరంలో కలకలం, వైద్య సిబ్బందికి కరోనా. పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీస్టార్ట్ ప్యాకేజీని ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చిన్న పరిశ్రమల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న దాదాపు 100,000 చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చే దిశగా సీఎం జగన్ 1,110 కోట్ల రీస్టార్ట్ ప్యాకేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్యాకేజీ కింద జిల్లాలో 10,000 ఎంఎస్ఎంఈలు లబ్ధి పొందనున్నారు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద 6,500 మంది ఎంటర్ప్రీనర్స్కు 2 లక్షల నుంచి 6 లక్షల వరకు బకాయిలు మాఫీ కానున్నాయి. జిల్లాలో చిన్న పరిశ్రమల స్థితిగతులను కలెక్టర్ వినయ్ చంద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రిసార్ట్ పేరిట మంచి ప్యాకేజీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కింద, అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళతో పరిశ్రమలు పెట్టించి వీళ్లకు మనం పలాని రకంగా సహాయం చేస్తాము, పెట్టుబడులలో మీకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రూపంలో మీకు ఈ సహాయం చేస్తాము అని చెప్పి ఈ చిన్న చిన్న వాళ్ళందరితో పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కన్నా ఇవ్వకపోతే ప్రభుత్వమే వీళ్ళు ఏ రకంగా నష్టపోతారు, ఆర్థికంగా చితికిపోతారు అన్నదానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలే నిదర్శనం. ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఈ పరిశ్రమలు ఏదైతే చిన్న చిన్న చితక పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గతంలో ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎగరగొట్టిన రాయితీలు ఎంత అని చూస్తే 2014-15కు సంబంధించిన రాయితీనే దాదాపుగా 43 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితి. 2015-16 సంవత్సరానికి సంబంధించి పారిశ్రామిక రాయితీ ఎగరగొట్టింది ఎంత అని చెప్పి చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఈ చిన్న చితక పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీ ఎగరగొట్టింది ఎంత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 2016-17లో దాదాపుగా 195 కోట్ల రూపాయలు. 2017-18 సంవత్సరానికి చూస్తే ఎగరగొట్టిన పారిశ్రామిక రాయితీలు ఎంత అని చెప్పి చూస్తే 207 కోట్లు 2017-18 సంవత్సరానికి సంబంధించి. 2018-19 సంవత్సరంలో ఇటువంటి చిన్న చితక పరిశ్రమలకు ప్రభుత్వం ఎగరగొట్టిన రాయితీ ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 313 కోట్ల రూపాయలు తేలుతా ఉంది. మొత్తంగా 2014-15 నుంచి 2018-19 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ఎగరగొట్టిన బకాయిలు ఎంత అని చెప్పి చూస్తే ఎగరగొట్టి బకాయిలుగా పెట్టిన సొమ్ము ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 828 కోట్ల రూపాయలు పెండింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. లాక్డౌన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, కార్మిక హక్కులపై దాడి, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు పోర్టు సిహార్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ సందర్భంగా ఏఐటియుసీ, సిఐటియు నాయకులు బీసీహెచ్ మసేన్, విఎస్ పద్మనాభరాజులు మాట్లాడారు. లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిస్తూ ప్రభుత్వం ప్రకటించిన 20,00,000 కోట్ల రూపాయలు సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గానికి చేరడం లేదని వాపోయారు. వలస కార్మికుల తరలింపునకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.
ఈవేళ సిహార్ జంక్షన్ దగ్గర విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ అలాగే యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రధాన మంత్రి ఒక పక్క లాక్డౌన్ అని చెప్పి అందరినీ కూడా ఇళ్లలో నుంచి పైకి రాకుండా ఒక పక్క పిలిపించి మరో పక్కన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం గురించి ఆర్డర్లు జారీ చేయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న 500 బొగ్గు గనులన్నింటినీ కూడా ప్రైవేటు వారికి ఇచ్చేశారు. ఇస్రో కంపెనీ ఈ ప్రపంచంలోనే భారతదేశానికి ఎంతో ఎంతో పేరు తెచ్చినటువంటి ఇస్రో కంపెనీని వాళ్ళు ప్రైవేట్ వారికి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఒక పక్క 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని పెద్ద గొప్పగా చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరో పక్క నుంచి ఎవరు కూడా ప్రజలు ఇంట్లో నుంచి రాకుండా చూసి ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులను కూడాను ప్రైవేటు వారి చేతుల్లో అంబానీ అదాని వేదాంత మొదలైనటువంటి ప్రైవేటు కంపెనీ చేతుల్లో పెట్టి మరి ఈ దేశాన్ని లూట్ చేసేటటువంటి పద్ధతికి నిరసనగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నిరసన తెలియజేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ ఉన్నాను. నా పేరు బీసీహెచ్ మసేన్, జనరల్ సెక్రటరీ, విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్. నేషనల్ కంపెనీ సౌత్ కొరియా కంపెనీ, ఆ కంపెనీ లాభాల కోసమే ఈ ప్రభుత్వాలు అక్కడ మోడీ ప్రభుత్వం కొమ్ముగాస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా కంపెనీ యజమానిని అరెస్ట్ చేయకుండా అది చేసాం ఇది చేసాం తరలిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఆచరణలో మటుకు చేయటం లేదు. కాబట్టి ఈరోజు పారిశ్రామిక కార్మికులనే కాదు మొత్తం ప్రజానీకమే కాదు ఈ లాక్డౌను ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ తొలగించే చర్యలు చేపట్టాల్సింది పోయి ఈ దేశాన్ని కష్టజీవులు కష్టపడి పోజేసినటువంటి సంపదని కార్పొరేట్లకి దోషపెట్టే చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ ఉపసంహరించాలి, మేజర్ పోర్టులు ప్రైవేటీకరణ ఉపసంహరించాలని చెప్పేసి కార్మికులకు అందరికీ కూడా ఆదుకోవాలి, తొలగించకూడదు, జీతాలు పూర్తిగా ఇవ్వాలి, ఆరోగ్య వసతులు కల్పించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని దేశవ్యాప్తంగా కూడా పిలిపించినాయి. మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సూర్యుడు సుర్రుమంటున్నాడు, తన ప్రతాపం ప్రదర్శిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి బగబగలతో ఉత్తరాంధ్ర జిల్లాలు నిప్పులు కొలిమిగా మారిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులు ఉత్తరాంధ్ర వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపంతో ఉత్తరాంధ్ర నిప్పులు కొలిమిగా మారింది. ఒక్కసారిగా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. ఎండలు మండిపోతుండటంతో వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు శీతల పానీయాలను ఆశ్రయించారు. ఈ అధిక ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడాలని సూచించింది. రాష్ట్ర ఉష్ణోగ్రతలు చూస్తే చాలా భయమేస్తుంది. గత సంవత్సరం ఎండలు, ఈ సంవత్సరం ఉష్ణోగ్రత చూస్తే చాలా తీవ్రతగా ఉంది. తుఫాన్ వెళ్ళినప్పటికి కూడా మరి దాని ప్రభావం మన భారతదేశం మీద పడుతుంది. ఈరోజు వైజాగ్లో మరి ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా భయం వల్ల బయటకు ప్రజలు రావటం లేదు, కానీ బయటకు వచ్చిన మనిషి తిరిగి ఇంటికి ఏ విధంగా వెళ్ళాలని భయపడుతున్నారు. WHO 2 రోజుల నుంచి ఎండలు తీవ్రతంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఎండలేదు. చాలా ఎండ తీవ్రత అయితే ఉంది, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వయసులో ఉన్నవారు కూడా ఎండలో ప్రయాణం చేయడానికి చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రత చూస్తే ఏదో 35, 40, 48 కనిపిస్తుంది 11 గంటలకి. ఇంకా సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎలా ఉంటే మరి వడగాల్పులు కానీ రాత్రి పడుకోవడానికి కలిపి చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటే మాత్రం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చాలా తీవ్రతగా ఉంది. మరి ప్రభుత్వం దీని మీద ఏదైనా చలివేంద్రాలు కూడా పెట్టమని మేమైతే సూచిస్తున్నాం. మరి ఎండ తీవ్రత వల్ల మరి వృద్ధులు, చిన్నపిల్లలు ఈ కరోనా వల్ల కొంతమంది భయపడి రావటం లేదు. మరి ఎండ తీవ్రత మరి వాతావరణ కేంద్రం కూడా 4 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ప్రజలకు హెచ్చరించుతున్నారు. కాబట్టి మరి ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉందని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు 38 డిగ్రీలు ఎండ కాస్తున్నా సరే వేభత్సంగా కానీ తెలియట్లేదు, కానీ బయటకు వస్తే మాత్రం వేభత్సంగా ఎండలు మనుషులు ఉండనే చనిపోతారే, ముసలి ఆంటలు చనిపోయే పరిస్థితి. ఈరోజు ఎండలు ఈ సంవత్సరం భారీగా సంవత్సరం ఎండలు ఉన్నాయి. అలాగే కరోనా బాధతో కూడా ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటుగా ఈ ఎండలతో వరకు కూడా
ముసలిం లాంటి వాళ్ళు స్లమ్ ఏరియా లాంటి వాళ్ళు అయితే ముసలి వాళ్ళు ఈ రేకుల షెడ్లోని కమ్మల ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే ఎలాగుంటారో మనకి ఇప్పటికి భయంకరం ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు కూడా అలాగే ఉంది. ఉన్నవాళ్ళు అయితే ఏసీలో ఉంటారు, పేదవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎండ 38 డిగ్రీలు, వాటి నీరు కూడా కాస్తుంది. ఎండ తీవ్రత బీభత్సంగా ఉంది. ఇప్పటికీ ఎండలో నిలిచోలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరూ అవసరాలు మానిలేరు. కానీ ఎలాగో అలాగ బయటికి వెళ్ళు, అదే ఒకటికి ఇంటికి చేరిపోతున్నారు ఎండ తట్టుకోలేక. అలాగే ఈ సంవత్సరం బీభత్సంగా ఎండ ఉందని నేను చెప్తున్నా సమూహంగా చెల్లేసి. మొన్న నర్సు, నిన్న వైద్య విద్యార్థి, నేడు ప్రముఖ వైద్యుడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో నగరంలో కలకలం రేగుతోంది. వైద్య వర్గాల్లో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. విపత్కర పరిస్థితిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 85 పాజిటివ్ కేసులు నమోదు కాగా కోవిడ్ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న నర్స్, జూనియర్ వైద్యుడు, తాజాగా ఓ ప్రైవేటు వైద్యుడు వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఎప్పటికప్పుడు క్వారంటైన్ చేస్తున్నా కేసులు నమోదు కావడం పట్ల ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా విధులు నిర్వహించే సిబ్బందికి రక్షణ పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే వైరస్ వ్యాప్తికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. రక్షణ పరికరాలను సమకూర్చే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. సింహాచలం భూములపై త్వరలో పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సింహాచలం భూముల్లో అక్రమ కట్టడాలు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పప్పు కూడు పెట్టద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సుమారు 6,000 రేటు నిర్ధారించి ఆ విధంగా కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించే విధంగా సుమారు 70 సంబంధించి 2 ఘటనలు జరిగాయి. ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన అంశానికి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ఎవరైతే యాజమాన్యం వాళ్ళు తప్పనిసరిగా శిక్షార్హులు, వాళ్ళని వాళ్ళపైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల భూములు కబ్జా అయ్యాయని చెప్పారు. దానికి పరాకాష్ఠే మన సింహాచలం సంబంధించిన భూములు కూడా కబ్జా అయ్యాయి. అది ప్రత్యక్షంగా మొన్న కమిటీ వచ్చింది, కమిటీని వేయటం జరిగింది. కమిటీ చూసిన తర్వాత మేము నిర్గంటపోయే నిజాలు మా దగ్గర కూడా రావటం జరిగింది. మేము తప్పనిసరిగా ఒక కమిటీ వెళ్ళి వీటిని పరిశీలించడం జరుగుతుంది. అనేక చోట్ల ట్రస్ట్ బోర్డు సంబంధించిన మెంబర్స్, అలాగే అధికార పార్టీ సంబంధించిన సభ్యులు బేషరతుగా కబ్జా చేసిన తీరు, చుట్టూరు ప్రహారీ కడుతూ ఇల్లు నిర్మాణం చేసిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ విధంగా ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, కార్మికులు లేని సందర్భంలో అనేక రకాల నిబంధనలు ఉన్న సందర్భం ఏ విధంగా కట్టారు అనేది పెద్ద ప్రశ్న. ఆ విధంగా అనేక చోట్ల ల్యాండ్, ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించిన ల్యాండ్ కబ్జా అయింది. వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తాం. వెంటనే వాటిని అన్నిటి అక్రమ నిర్మాణాలన్నింటిని కూల్చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే జేసీకి ఎండోమెంట్ సంబంధించిన అంశాన్ని కలిగించడం, JC 2 క్రియేట్ చేసే పోస్ట్ని వాళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదటిసారి రాష్ట్రంలో కల్పించడం ద్వారా ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క హక్కుల్ని ఈ గవర్నమెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే హిందూ మత సంస్థల సంబంధించిన, ధార్మిక సంస్థలకు సంబంధించిన అంశాన్ని రాష్ట్రం తన చేతిలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సెమీ అటానమస్ బాడీ యొక్క పవర్స్ని తొలగించడం ఏదైనా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే JC 2 తన విధుల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని తొలగించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్ బూచి చూపి ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, కార్మిక హక్కులపై దాడి, ప్రజా ఉద్యమాలపై నిర్బంధం వంటి చర్యలకు పాలకులు పాల్పడడం దుర్మార్గమని అఖిలపక్ష కార్మిక సంఘాలు మండిపడ్డాయి. దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా గోపాలపట్నం CITU కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాస్తూ ఉద్యమాలపై నిర్బంధాన్ని కొనసాగించడం అన్యాయమన్నారు. ఈ విధానాలకు స్వస్తి చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరూ కరోనా కష్టాలతో విలవలు ఆడిపోతూ ఉంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకి అనాకో పావలాకో అమ్మేసి
మన దేశం యొక్క స్వావలంబననే దెబ్బతీసేటటువంటి ఆర్థిక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను సిఐటియు తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకి ప్యాకేజీ కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన 20 లక్షల కోట్లలో భవన నిర్మాణ కార్మికులకు కానీ అలాగే ముఠా కళాశీలకు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కానీ 1 పైసా కూడా కేటాయించకపోవడం చాలా అన్యాయం. లాక్డౌన్ కాలంలో ప్రజలు కేవలం ఏదో 2 కేజీలు కందిపప్పు తలం 10 కేజీలు బియ్యం ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు తప్ప భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే ముఠా కార్మికులు కానీ ఇతర చేతులు రుద్దుదారులు కానీ కూలి పనులు చేసుకున్నటువంటి ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి ఉపశమనం కల్పించలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా ప్రైవేట్ పనులు చేయాలని 100% కూడా నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా అడిగిన వాళ్ళకు కూడా ప్రభుత్వం వరాలు ప్రకటిస్తుంది, వరాలు జల్లు కురిపిస్తుంది. ఈ ఏదైతే భవన నిర్మాణ కార్మిక రంగం ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ మొటాలు కళాశీలు కానీ వీళ్ళు ఎవరు కూడా రెక్కాడి దగ్గర రొక్కాడిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ తాలూకు బోర్డులో శస్తాలు సొమ్మైనా సరే అప్పుడు గతంలో 6 నెలల పాటు వీళ్ళకి పని లేక రోడ్డు ఎక్కారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది 3 నెలల కాలంలో. రంజాన్ మాసం సందర్భంగా 55వ వార్డు ముస్లిం సోదరులకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి చంద్రకళ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం తాడిచెట్లపాలెంలో పేద ముస్లిం కుటుంబాలకు ప్రగతి భారతి ఫౌండేషన్ తరపున ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ప్రగతి భారతి ఫౌండేషన్ తరపున ముస్లిం సోదరులకు ఈ రంజాన్ తోఫాను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యాభై 55వ వార్డులో కేవీఎన్ శశికళ నేను కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఈ వార్డులో ఉన్న ముస్లిం సోదరి సోదరిమానులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగని వాళ్ళు ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ నమాజ్ చేస్తూ అందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళు చేస్తున్న ఈ శుభ సమయంలో కరోనా కారణంగా అందరూ బాధపడటం వల్ల ఇది మనం కూడా ఒక బాధ్యతగా కరోనాని వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మన ప్రధానమంత్రి గారే అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారు అందరూ కూడా చెప్పాల్సి ముఖ్యంగా చెప్తుంది ఏమిటంటే కరోనా వ్యాధి అనేది మన బాధ్యతగా మనం అందరం కూడా డిస్టెన్స్ పాటించాలి. కాబట్టి అందరూ కూడా ఇంట్లో జరుపుకుంటే బాగుంటుంది. మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలని మన వార్డు ప్రజలందరికీ ముస్లిం సోదరి సోదరీమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ కారణంగానే కరోనాలో వాళ్ళందరూ బాధపడకుండా ఉండడం కోసం ఈరోజు విజయసాయిరెడ్డి గారు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన ముస్లిం సోదరి సోదరీమణులందరికీ కూడా కిట్ రంజాన్ కానుకగా తోఫాగా ఈ కిట్లని అందజేయడం జరుగుతుంది. నేను వాళ్ళందరికీ ఇంటింటికి కూడా వెళ్ళి మా సోదర సోదరీమణులందరికీ కూడా నేను వాళ్ళందరికీ పంపిణీ చేస్తానని ఇందుముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ఈ రంజాన్ని తోఫా ద్వారా సంతోషంగా జరుపుకోవాలని అందరికీ మనవి చేస్తూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కాదని నేడు 12 గంటల పని విధానం అమలుకు పాలకులు ప్రయత్నిస్తుండడం శోచనీయమని ఏఐటీయూసీ అనుబంధ ది విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి వాపోయారు. లాక్డౌన్ బూచిచూపి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కార్మిక హక్కులపై దాడి ప్రజా ఉద్యమాలపై నిర్బంధం వంటి వాటిని వ్యతిరేకిస్తూ టౌన్ కొత్త రోడ్డు యూనియన్ కార్యాలయంలో నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్మిక వర్గ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం హక్కులను హరించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ మసేన్ కూడా పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో కరోనా వచ్చి ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మధ్యతరగతి కార్మిక వర్గం శ్రామికులు పేదలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురయ్యారు. ఈ నేపథ్యంలో అనేక దేశాలు ఈ వర్గాలకు అనుకూలంగా అనేక పథకాలు రూపొందించారు, నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బుల్ని పంపిణీ చేశారు. మన దేశంలో
చాలా బ్రహ్మాండంగా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటన చేశారు. కానీ వాస్తవానికి అందులో 10 శాతం కూడా ఈ దేశంలో 95-96% మంది ప్రజానేకానికి చేరల, మిగతాదంతా చాలా 1% ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకే ఎక్కువ రాయితీలు ఇచ్చారు. ఈ వలస కూలీలకి మరింతగా ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ పద్ధతుల్లో కాకుండా వలస కూలీల చేత నిర్బంధంగా పని చేయించేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఈ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఖచ్చితంగా 12 గంటలు పని చేయాల్సిందే. 12 గంటల పని కానీ ఏ కార్మికుడైనా నిరాకరిస్తే ఆ కార్మికుడి మీద ప్రాసిక్యూషన్కి మేము అనుమతిస్తున్నామని చెప్పని వాళ్ళు చట్టాలను సవరించారు. మరి ఈ పద్ధతుల్లో కార్మిక హక్కులన్నింటినీ కూడా హరించి వాళ్ళని కట్టుబానిసలుగా చేసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఈరోజు నిరసన తెలియజేయమని చెప్పని పిలిపించే అందులో భాగంగానే ఈ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఏఐటిసి విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ కార్యకర్తలు అందరూ కూడా ఈ నిరసనలోని పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఆ సర్క్యులర్లన్నింటినీ ఉపసంహరించుకోవాలి. అలాగే ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా పూర్తిగా ఉపసంహరించుకొని నేపథ్యంలో కరోనా నేపథ్యంలో అత్యధిక శ్రమ దోపిడీకి గురయ్యి పనులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్మిక వర్గానికి మరింత సౌకర్యాలు కల్పి లాక్డౌన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కార్మిక హక్కులపై దాడి ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు గాజువాక సిఐటియు కార్యాలయంలో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో కార్మికులకు కోతలేని జీతాలు చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్స్ కింద 10,000 రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి ఐఎన్టీయుసి తదితర ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అలాగే వలస కార్మికులకి కనీసం రక్షణ లేకుండా వాళ్ళు నడిచిపోతూ ఉంటే వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే ఏదో శనగలో పప్పు ఇచ్చి సరిపెడతారు తప్ప కేరళ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 17 రకాలు విచారణ వస్తువులు ఇవ్వాలని చెప్పిన డిమాండ్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఈ కరోనా వ్యాధి వల్ల అనేక వృత్తులు వాళ్ళు ఇళ్ళకే పరిమితం కావడం వల్ల తోపుడు బళ్ళు కానీ కళాశీలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ వీరందరూ కూడా ఇవాళ ఆదాయాలు లేక ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా సహకారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాంతో ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ప్రైవేట్ వారికి అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ఈ రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి దివాళా కోరి విధానాలకు నిరసనగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు అంటే సిఐటియు, ఏఐటీసీ, వైఎస్ఆర్సిటియు, అలాగే హెచ్ఎంఎస్, ఐఎన్టీసీ, ఏఐటీసీటియు ఈ సంఘాలన్నీ కూడా సంయుక్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం ఇప్పుడు ఎవరిని అడిగితే ఈ మధ్య దాడులు చేయడం, కేసులు పెట్టడం, భయపెట్టడం చర్యలు కూనుకుంటా ఉంది. ఇది సరైన చర్య కాదు. వెంటనే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తే ప్రజలు గౌరవిస్తారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 51వ వార్డు ప్రజలకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ సమీపంలోని గ్రీన్ వ్యాలీ ప్రాంతంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ కోడిగుడ్లు పంపిణీ చేశారు. నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను మానవతావాదులు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కరోనా వైరస్ ని వ్యాప్తి చెందకుండా నిర్మూలించడం కోసం, కరోనా నరికట్టడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనల ప్రకారం సంస్థలు కానీ పరిశ్రమలు కానీ చేతివృత్తుల వారు చేసుకునేవారు కానీ అందరికీ సెలవు ప్రకటించడం వల్ల వారు ఇబ్బంది పడకుండా ఇప్పటికే 4 దఫాలుగా ప్రభుత్వం తరఫున ఉచిత రేషన్తో పాటు 1,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కరోనా సోకిందో ఆ వ్యక్తిని దయచేసి అంటరాని వారుగా చూడొద్దు. ఈ కొన్ని నియమ నిబంధనలు తీసుకుంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకిన ప్రతి ఒక్కరూ కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఏదైనా కరోనా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం సూచించిన డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం అనుమానం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకుంటే తప్పకుండా ఈ మహమ్మారి బారి నుంచి మనం బయటపడగలుగుతాం.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వీయ పరిశుభ్రతతో మెలిగి ఆహారపు అలవాట్లు మార్చుకుని ఈ డాక్టర్ చెప్పిన సూచనలు సలహాలు పాటించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 51వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రవి వెంకటరమణ గారికి, అదేవిధంగా అధ్యక్షురాలు సునీత గారికి, ముఖ్యంగా కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా 51వ పరిధిలో విశాఖ గ్రీన్ వ్యాలీలో ఉన్న అసోసియేషన్ ద్వారా ఈరోజు ఈ గుడ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ముఖ్య అతిథి ఉత్తర నియోజక సమన్వయకర్త కేకే రాజుగారు వచ్చారు. అదేవిధంగా కరోనా కాలంలో ఈ ప్రజలందరికీ కూడా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకునే ఉద్దేశంతో మన గ్రీన్ వ్యాలీ వారి అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ గుడ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కేకే రాజుగారు, అదేవిధంగా వార్డు అభ్యర్థిగా నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కనుకనే ప్రజలందరూ కూడా ఈ కరోనా కాలంలో బలమైన ఆహారం తిని తన యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకొని ఈ కరోనాని ఎదుర్కొనే శక్తిని ప్రజలకు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మా గ్రీన్ వ్యాలీ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమం రామన్ కాలనీ నుంచి అంబేద్కర్ కాలనీ, అంబేద్కర్ కాలనీ టు అదేవిధంగా వాంబే కాలనీలో ఈ గుడ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పేద ప్రజలందరూ కూడా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క కరోనాని ఎదుర్కొనే శక్తి ఏ విధంగా ఇక్కడ ఉన్న చర్యలు ఏదైతే ఉన్నా కరోనాకి నిర్మూలించే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలనే ఉద్దేశంతో మా 51వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నుంచి మేమందరం ప్రజలకు అవేర్ చేసే కార్యక్రమంలో ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటాం. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు మహా చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగా శివాజీపాలెం కృష్ణుడి గుడి సమీపంలో ఉన్న ట్రస్ట్ కార్యాలయంలో స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. వైసీపీ నాయకురాలు వశశ్రీ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేసి మాట్లాడారు. ట్రస్ట్ కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా అత్లాకుతం అయిందని అందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఇండియాలో లాక్డౌన్ ఎప్పుడైతే మార్చి 23 నుంచి ప్రకటించారో చాలామంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇటువంటి వాళ్ళందరి కోసము చాలామంది ట్రస్ట్, చాలామంది గ్రేట్ హార్ట్స్ ముందుకొచ్చినాయి. అందులో భాగంగానే మన నాని ఎంసీటీ సెక్రటరీ నాని ముందుకొచ్చి శివాజీ పాలెంలో ఏదైతే కృష్ణుడి గుడి దగ్గర మేము ఇలా సప్లై చేయాలనుకుంటున్నాం మేడం అని నన్ను చెప్పగానే ఒప్పుకొని, అంటే వాళ్ళు చేసిన ఒక గ్రేట్ పనికి మన సపోర్ట్ కూడా ఉండాలన్న దీంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ ప్రజలందరూ నానితో సహకరించి వీళ్ళందరూ వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ యాజమాన్యం జీవీఎంసీకి బకాయి పడ్డ ఆస్తి పన్నును చెల్లించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 5 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయి చెక్కును జోన్4 కమిషనర్ పొందూరు సింహాచలానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జోన్4 సహాయ కమిషనర్ రామనారాయణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సుభాన్, శివకుమార్లు పాల్గొన్నారు. గాజువాక 65వ వార్డు వాంబే కాలనీలో సుమారు 750 కుటుంబాలకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా కాయగూరలు పంపిణీ చేశారు. వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు గోమాడ వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా కరెంటు ఛార్జీల పెంపుతో జగన్మోహన్ రెడ్డి సర్కారు అసలు నైజం బయటపడిందన్నారు. రెట్టు వాసు, గోమడ వాసు, అలాగే మా తెలుగుదేశం పార్టీ జయమ్మ, అలాగే మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరి కాయగూరలు 750 ఇళ్ళు కూడా కాయగూరలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి ఇవ్వడం, తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికే పంపించడానికి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిపి ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది ఇందులో పాల్గొనడానికి. అయితే మరి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఒకటే, ఈరోజు ప్రజలందరూ కూడా కాయగూరలు ఇస్తున్నారన్నా, బియ్యం ఇస్తారన్నా సరే తండోపదండాలకు వస్తున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు. ఈరోజు వైసీపీ గవర్నమెంటు అధికారంకి వచ్చిన తర్వాత మొదట ఇసుక సమస్య వచ్చింది, ఈరోజు లాక్డౌన్ అనేది వచ్చింది. లాక్డౌన్లో ప్రజలకి ఎక్కడ ఉపాధి అవకాశం లేనటువంటి పరిస్థితులు, ప్రతి ఇంటికి కూడా
5000 ఇవ్వాలని చెప్పేసి 30 రోజులకు 5000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాం. ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టుగా మరి ఈ రోజు ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి ఇంటికి పేదవాడికి 5000 రూపాయలు ఇవ్వాలి, రెండు నెలలకు కలిపి 10000 ఇవ్వాలి. అలాగే ఏదైతే కరెంటు బిల్లు రెండు నెలలు పని లేకుంటే ఇంట్లో కూర్చుంటే ఇంట్లో లేని వెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళకి ప్రాణాలకు లెక్క చేయకుండా పనికి వెళ్తారు, కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న సందర్భంలో మరి ఈరోజు చూస్తే కరెంటు బిల్లు చూస్తే ఎంత ఎత్తుగా ఎంత ఎక్కువచ్చినండి. ఇది ప్రజలను మోసం చేసినట్టుగా. ఎందుకు మోసం చేస్తున్నారంటే ఒక్కసారి రెండు నెలలకి స్లాబ్ రేటు మారింది, దాంతో బిల్లు ఎక్కువ వచ్చింది. అది కాకుండా రేటు కూడా పెంచారు. కష్టంలో ఉన్నప్పుడు ప్రజలకు రేట్లు పెంచి కరెంటు భారం మోపడం ఎంతవరకు సమంజసం? కనుక ఇది ప్రజలకి మోసం చేసేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అన్నా క్యాంటీన్లు తెరిపించాలి. 5000 రూపాయలు వాళ్ళకి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగర పేద ముస్లిం కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ దొండపర్తి సమీపంలోని సింకా గ్రాండ్ హోటల్లో రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేశారు. పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జు సింకా రంజాన్ తోఫాను సమకూర్చగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు చీరలు సమకూర్చారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేడాడ రమణకుమారి, శంకు వెంకటేశ్వరరావు, సింకాలు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు అమలు నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ముస్లిం కుటుంబాలకు ఈ రంజాన్ తోఫా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మరో కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావు కూడా పాల్గొన్నారు. హైదర్ అలీ సింకాబాయ్ హోటల్ సింకా గ్రాండ్లో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 500 మంది ముస్లిం సోదరులకు సోదరీమణులకు ఈరోజు ఇక్కడ 11 రకాల వస్తువులతో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని మరి ఘనంగా నిర్వహించారు. మహిళా సోదరీమణులకు చీరలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సింకాబాయికి మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ సేవా దృక్పథంతో ముందుంటుంది, సేవా కార్యక్రమం చేయడంలో ప్రజలకు సేవ అందించడంలో ముందుంటుందని మరొకసారి సింకాబాయి నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా శ్రేయస్సు కోరుకుంటుంది. కష్టం ఎక్కడుంటుందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేయడంలో ముందుంది ఉన్నారు సింకాబాయి. మాకు సోమవారం రంజాన్ పండుగ. ఈరోజు పేద ముస్లింలకు ఈరోజు రంజాన్ తోఫాగా మేము ఇవాళ ముస్లిం సోదరులకు సుమారు చాలా ఎక్కువ మందికి మేము ఇవాళ పంపిణీ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫుని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ గారు అయిన శంకు వెంకటేశ్వరరావు గారు, మా మేడం గారు, మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ, ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఇవాళ ముస్లింలు ఇవాళ ఘనంగా ఈ రంజాన్ పండుగ చేసుకున్నట్టుకు ప్రయత్నించిన కరోనా వచ్చినందుకు చాలా నష్టపోయారు ముస్లిం సోదరులు. ఇవాళ రంజాన్ను ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ముస్లిం సోదరులు అందరూ అండగా నిలబడి మేము ఉన్నామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు వచ్చి ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ ముస్లిం సోదరులకి ఈ మా తరఫున మా ముస్లిం మా కాంగ్రెస్ తరఫున ఈద్ ముబారక్ చెప్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్న పరిశ్రమలకు ఊతం, రీస్టార్ట్ ప్యాకేజీని ప్రారంభించిన సీఎం. కార్మిక హక్కులను కాలరాయొద్దు, అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్. భానుడి భగభగ, నిప్పులు కొలిమిని తలపిస్తున్న నగరం, విలవిల్లాడుతున్న జనం. నగరంలో కలకలం, వైద్య సిబ్బందికి కరోనా. పాలిమర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.